ச்சி போல அச்சி ராமல்லா நீ பெதவுலும் கொறுக்குதா கொறுக்குரா నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు కుక్కను పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి దోషం ఉందని ముందు కుక్కను చేసుకుంటే అది కాస్త తలక చుట్టుకుంది. మొదట భార్యను తాను ఉండగా మరో పెళ్లి ఎలా చేసుకుంటాడని కుక్క కోర్టుకెక్కింది. ఇంకో ముందే ప్రాబ్లం షురూ. ఇదేదో బయట జరిగింది అనుకుంటున్నారా? లేదండి, సినిమాల్లో. ఆ సినిమా గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. ఆ సినిమా పేరే స్లమ్ డాగ్ హస్బెండ్. చాలా కామెడీగా ఉంటుంది. మీరైతే థియేటర్కి వెళ్ళి చూడండి. జూలై 21కి అయితే రిలీజ్ అవుతుంది. సో ఆ సినిమాలో సన్నివేశాల గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం రండి. ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు ఓ పిట్ట కదా అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. సైలెంట్గా వచ్చి సంచలన విజయం నమోదు చేసింది. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ సాగే ఓ పిట్ట కథ కథనం ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే హిట్ కొట్టిన సంజయ్ తన రెండో ప్రాజెక్ట్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చాలా సమయమే తీసుకున్నారు. మొదటి సినిమా వచ్చిన మూడేళ్లకు ఇప్పుడు రెండో ప్రాజెక్ట్ని థియేటర్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంజయ్ రావు, ప్రణవి, మానుకొండ హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం స్లమ్ డాగ్ హస్బెండ్. ప్రముఖ దర్శకుడు పూరి జన దగ్గర పనిచేసిన, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన ఏఆర్ శ్రీధర్. కుక్క విడాకులకు 20 లక్షల, యానిమల్స్ కూడా రైట్స్ ఉంటాయి, మాకు రైట్స్ ఉన్నాయి. ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కథా స్క్రీన్ ప్లే మాటల్లో దర్శకత్వం ఆయనే వహించారు. మైక్ మూవీస్ బ్యానర్పై అప్పిరెడ్డి, వెంకట్, అన్నపరెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ల పనులు జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే చిత్ర ప్రచారంలో భాగంగా ఈ రోజు స్లమ్ డాగ్ హస్బెండ్ ట్రైలర్ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా థియేటర్లో ప్రేక్షకులకు అలరిస్తుందని నమ్మకం కలుగుతుంది. కుక్కతో పెళ్లి అనే కొత్త కాన్సెప్ట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. హీరో హీరోయిన్లు పిచ్చి పిచ్చగా ప్రేమించుకుంటారు, తమకు పెళ్లి చేయమని ఇళ్లలో లొల్లు పెడతారు. మొత్తానికి పెద్దలు అంగీకరించి పెళ్లి చేద్దామని స్థిరపడితే జాతకాలు కలవవు. ఈ అమ్మాయి చేసుకోవడానికి ముందు మరెవరినైనా అబ్బాయిని వివాహం చేసుకోవాలని పంతులు మెలికి పెడతారు. దీంతో ఎవరికి చేసుకోవాలనేది ఆలోచించి చించి కుక్కను చేసుకుంటాడు. అది కూడా ఒరిజిన్ కుక్క. ధూమ్ ధామ్గా బంధుమిత్రులు ఊర్లో వాళ్ళందరి సమక్షంలో కుక్క మెడలో తాళి కడతాడు మన హీరో. దీంతో గండం గట్టెక్కింది, వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవచ్చు అని హీరో హీరోయిన్లకు పంతులు అభయం ఇస్తాడు. హీరోయిన్ మెడలో తాళి కట్టబోయే సమయంలో ఆపండి అనే సౌండ్ వినిపిస్తుంది. అదెవరో కాదు, కుక్క యజమానిది. తాళి కట్టిన మొదటి భార్య బయటకుండగా రెండో పెళ్లి చేసుకోవడం చట్టరీత్య న్యారం కాబట్టి దానికి విడాకులిచ్చి రెండో పెళ్లి చేసుకోవాలని మెలికి పెడతాడు. కుక్క తరపున లాయర్ సప్తగిరి, హీరో తరపున లాయర్ బ్రహ్మాజీ కోర్టులు వాదనలు వినిపిస్తారు. కుక్కకు విడాకులు ఇవ్వాలంటే 20 లక్షలు దారుణంగా చెల్లించాలని డిమాండ్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది, హీరో ఏం చేస్తున్నాడు అనేది కథ ట్విస్ట్. గతంలో బలరామకృష్ణులు సినిమాలో దోషం పోగొట్టుకోవడానికి గాడిద మెడలో బాబుమోహన్ తాళి కడతాడు. చిడతల అప్పారావు కూతురులా చూసుకునే గాడిదను బాబుమోహన్ పెళ్లి చేసుకోవడం, దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు కడుపుబ్బా నవ్వించడం తెలిసిందే. ఆ సినిమాలో కేవలం కామెడీ ట్రాక్ కోసం గాడితో పెళ్లి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. కానీ స్లమ్ డాగ్ హస్బెండ్లో మాత్రం కుక్కతో పెళ్లి అనే కాన్సెప్ట్నే మెయిన్ లైన్గా తీసుకున్నారు, అలరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రం గురించి ఇంకా ఎక్కువ చెప్పుకోవడానికి నాకైతే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే మీరు కడుపుబ్బ నవ్వి చాలా రోజులు అవుతుంది కాబట్టి జూలై 21వ తారీఖున థియేటర్కి వెళ్ళి అయితే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నర్ వరల్డ్.